హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. బెస్ట్ కోర్సెస్ దెన్ ఎంబీబీఎస్లో భాగంగా ఈరోజు మీకు బిఎస్సి హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. చాలామందికి డాక్టర్ లాగా డాక్టర్తో సమాన హోదాలో ఉండాలని చెప్పి చాలామందికి ఉంటుంది. సో అలాంటి వారికి సైన్స్ గ్రూప్ లేకుండా అలాంటి ఉద్యోగాలు చేయడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లో కొన్ని యూనివర్సిటీస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత ప్రధానంగా మనకి 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్లో ఉంటుంది. అందులో ఒకటి సర్టిఫికేట్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ వన్ ఈజ్ బిఎస్సి హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. బిఎస్సి తర్వాత మనం ఎంఎస్సి చేస్తాము, ఎంఎస్సి ఎంబీఏ లేదంటే పీజీ డిప్లొమా కోర్సెస్ ఉంటుంది. దాని తర్వాత మనం పిహెచ్డి కూడా చేయొచ్చు, ఎండి పిహెచ్డి కోర్సెస్ కూడా చేయొచ్చు. ఇలా ఈ కోర్సెస్ గురించి ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది నాన్ సైన్స్ గ్రూప్ వాళ్ళు కూడా చేయొచ్చు, సైన్స్ గ్రూప్ వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే సైన్స్ గ్రూప్ అంటే బైపిసి వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, బైపిసి తర్వాత ఎంబీబీఎస్ చేసి తర్వాత పీజీ కోర్సెస్ చేస్తే లైఫ్ ఒక విధంగా ఉంటుంది, బైపిసి చేసి బిఎస్సి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి పీజీ లెవెల్లో చేస్తే ఒక విధంగా ఉంటుంది, నాన్ సైన్స్ గ్రూప్ వాళ్ళు చేస్తే ఒక విధంగా ఉంటుంది. సో మీరు ఎంబీబీఎస్ తర్వాత కోర్స్ చేస్తే కెరియర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎంబీబీఎస్ కాకుండా నాన్ ఎంబీబీఎస్ వాళ్ళు చేసినా కూడా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది, కానీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకంటే బెటర్గా ఏమి ఉండదు. అంటే వాళ్ళకి ఎంబీబీఎస్ తర్వాత ఎండి లేదంటే ఎంఎస్సి ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకి హై లెవెల్లో కొంచెం ఉద్యోగ అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫీల్డ్లో మాత్రమే, అన్నిటిలో కాదు. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ట్రీట్మెంట్ పార్ట్ హాస్పిటల్ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. అవి కాకుండా మిగతా చాలా ఫీల్డ్ ఉంటాయి, అక్కడ మాత్రం ఇద్దరికి సమానంగా ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను, తర్వాత కెరియర్ ఆప్షన్లో డీటెయిల్గా చెప్తాను. ఈ కోర్సెస్కి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఒక హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా సరే, దానికి మెయింటైన్ చేయడానికి అందులో ఉన్న సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చూసుకునేవాళ్ళు అన్ని, అడ్మినిస్ట్రేషన్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, హౌస్ కీపింగ్ నుంచి సెక్యూరిటీ నుంచి మేనేజ్మెంట్ వరకు, హెచ్ఆర్ నుంచి అన్ని, ప్రతి ఒక్కటి క్వాలిటీ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఒక సీనియర్ డాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ అని ఉండేది, వాళ్ళే చూసుకునేది. కానీ రాను రాను ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి ఒక్క దానికి సంబంధించి డాక్టర్కి చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది, కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది సర్టిఫికేట్ నుంచి డిప్లొమా బిఎస్సి పీజీ లెవెల్లో మంచి కోర్సెస్ అయితే వచ్చాయి. సో ఎవరైతే బిఎస్సి ఎంఎస్సి పీజీ డిప్లొమా ఆర్ పిహెచ్డి చేసి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో అదే హాస్పిటల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా తెలుసుకొని మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు. సో అలాంటి కోర్సెస్ చేసుకున్న వాళ్ళకి మంచి శాలరీతో పాటు మంచి హోదా కూడా ఈ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చాలా బిజీ అయిపోయారు, మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, కాబట్టి మేనేజ్మెంట్ చేయడానికి సపరేట్గా ఒక టీమ్ ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ సైడ్ ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, జాబ్ రోల్లో ఎవరైతే ఉంటారో, వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి అండ్ చాలా ఛాలెంజింగ్ రోల్లో ఉంటారు. ఎందుకంటే కంప్లీట్లీ ఒక హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుందాం, గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా తెలుగు స్టేట్లలో. అలాంటి హాస్పిటల్ అంటే దాదాపుగా 1000 బెడ్డెడ్ హాస్పిటల్స్, అవి 1000కి పైగా బెడ్డెడ్ హాస్పిటల్ అంటే అందులో దాదాపుగా 100ల పైగా డాక్టర్స్ ఉంటారు, 1000కి పైగా నర్సెస్ ఉంటారు, నాన్ మెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు ఉంటారు. వాళ్ళందరికీ మేనేజ్ చేయడానికి ఒక డాక్టర్ వల్ల కాదు, అవన్నీ మెయింటైన్ చేయాలంటే దానికి తగినట్టు నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి ఏ వర్క్ ఎవరు చేయాలనేది కేటాయించాలి, అవన్నీ చాలా తలనొప్పి పనులతో ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే పర్సన్ చేసి ఉంటారో వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, వాటి స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి అనేది కంప్లీట్గా అవగాహన ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకే మంచి తీసుకుంటే వాళ్ళే మంచిగా మేనేజ్ చేయగలరు. సో అలాగే ప్రైవేట్లో కూడా చాలా ఉంటుంది, అపోలో కానీ, కేర్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఇండివిజువల్గా డాక్టర్ వర్క్ డాక్టరే చేయాలి, మేనేజ్మెంట్ వర్క్ మేనేజ్మెంట్ చేయాలి, హెచ్ఆర్ వర్క్ హెచ్ఆర్ చేయాలి,
ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటుంది కదా, వీళ్ళందరికీ కమాండ్ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇది కంప్లీట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ గురించి. ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? ఈ కోర్స్ చేయడానికి 10+2 సైన్స్ గ్రూప్ అయినా నాన్ సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు చేస్తే కొంచెం బెటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. బీఎస్సీ లెవెల్లో అయితే సైన్స్ గ్రూప్ నాన్ సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. బీఎస్సీ కోర్స్ అయితే కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3-4 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా అయితే 2 ఇయర్స్ ఉంటుంది, సర్టిఫికేట్ అయితే 1 ఇయర్ ఉంటుంది. కానీ డిప్లొమా సర్టిఫికేట్ చేసినా కూడా అంత వాల్యూ ఉండకపోవచ్చు, కాబట్టి చేయకపోవడమే బెస్ట్. చేస్తే పీజీ డిప్లొమా కోర్సెస్ చేయండి, కానీ ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్స్ చేస్తే అంత శాలరీ ఉండదు, అంత లైఫ్ ఉండదు. కాబట్టి మీరు చేస్తే బీఎస్సీ లెవెల్లో అయితే పైగా కోర్సులు మాత్రమే చేయండి. అడ్మిషన్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అనేది యూజీ కోర్సెస్కి అయితే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటారు. కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు కానీ సపరేట్ ఎగ్జామ్స్ పెడుతుంది. యూజీ కోర్సెస్కి అయితే అంత ఎగ్జామ్ ఉండకపోవచ్చు. పీజీ కోర్సెస్కి మాత్రం మంచి ఇన్స్టిట్యూట్లో అయితే కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. అవేంటంటే క్యాట్, మ్యాట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోతే మీకు మంచి ఇన్స్టిట్యూట్లలో మంచి యూనివర్సిటీలో కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లో చేస్తే మీకు ఇంకా తిరుగు ఉండదు. అన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, అంటే ఎయిమ్స్ కానీ, జిప్మార్ కానీ, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్లలో మీకు జాబ్ అవకాశాలు అనేది ఉంటుంది. ఇండియాలో టాప్ మోస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీలో ఒకటి ఉంటుంది. న్యూఢిల్లీ అని కాదు, చాలా బ్రాంచ్లు ఉన్నాయి, అందులో కూడా ఉంటుంది. ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఒకటి ఉంటుంది. దేవి అహిల్య విశ్వవిద్యాలయ, సింబసిప్ సెంటర్ ఆఫ్ హెల్త్ కేర్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ న్యూఢిల్లీ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఇంకా చాలా యూనివర్సిటీస్ అయితే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, OPJU యూనివర్సిటీ, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ, అన్నై ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, బీర్ కేంద్రాజిత్ యూనివర్సిటీ, ఛత్రపతి సాహూజీ మహారాజ్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. తెలుగు స్టేట్లో అయితే మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని యూనివర్సిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, అంటే గీతం కానీ, సెంచురియన్ యూనివర్సిటీ కానీ, సబిత అమరావతి యూనివర్సిటీ కానీ, అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నది. నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ కాలేజ్ లిస్ట్ ఒకటి చేస్తాను. ఈ వీడియోలో అన్ని చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ కెరియర్, కెరియర్ ఆప్షన్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ కోర్స్ చేసుకున్న తర్వాత కెరియర్ ఆప్షన్ అనేది చాలా అవకాశాలు ఉంటుంది. ఎందుకు అలా అంటున్నానంటే, ఇంతకుముందు ఒక హాస్పిటల్ని మేనేజ్ చేయడానికి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ని పెట్టేవాళ్ళు. కానీ డాక్టర్స్ అందరూ ట్రీట్మెంట్ పార్ట్తో పాటు హాస్పిటల్ని చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డాక్టర్లని కాకుండా ఎవరైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి పీజీ లెవెల్లో కానీ పిహెచ్డీ లెవెల్లో కానీ చేసి మంచిగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మంచి శాలరీ ఇస్తున్నారు. డాక్టర్ కంటే బెటర్ శాలరీ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. హెల్త్ ఇండస్ట్రీలో బాగా పాపులర్, బాగా ఇన్కమ్ సోర్సెస్ ఉన్న సెక్టర్లో హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఒక మంచి ఇన్కమ్ ఉన్న సోర్సెస్. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో హాస్పిటల్ ఫీల్ ఒకటే కాదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటుంది, పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజర్స్ ఉంటారు, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటుంది, కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, నర్సింగ్ హోమ్ కేర్స్ ఉంటుంది, తర్వాత మెంటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఫార్మసీ కంపెనీస్ ఉంటుంది, ఈ హాస్పిటల్కి సంబంధించిన ఈక్విప్మెంట్స్కి సంబంధించిన కంపెనీస్ ఉంటుంది. ఈ అన్నింటిలో, వీటన్నిటిలో మనకి ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. కొన్ని మెడికల్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్ ఉంటుంది, అందులో కూడా ఈ ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు పైన చెప్పిన ఇవన్నిటిలో మనకి ఏ రోల్లో ప్రధానంగా జాబ్స్ అనేది ఉంటుంది అంటే, హాస్పిటల్ ఫీల్డ్ అయితే ప్రధానంగా డీన్ కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్కి కానీ, మెడికల్ కాలేజీలకి అవకాశం ఉంటుంది. ఇది ఎవరు అంటే MBBS తర్వాత ఈ MD కోర్సెస్ కానీ, MSc MBA చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. డీన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, MBBS వాళ్ళు కానీ, నాన్ మెడికల్ వాళ్ళు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, MBA కానీ, PhD కానీ చేసి ఉంటే హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేయొచ్చు, డిప్యూటీ సూపరింటెండెంట్గా చేయొచ్చు, HODsగా చేయొచ్చు, అడ్మినిస్ట్రేటర్గా. ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయొచ్చు, హెల్త్ కేర్ ఫైనాన్స్ మేనేజర్గా చేయొచ్చు, హాస్పిటల్ మేనేజర్గా చేయొచ్చు, మార్కెటింగ్ మేనేజర్గా చేయొచ్చు, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా చేయొచ్చు. ఇలాంటి అవకాశాలు అనేది హై రోల్లో, అంటే పెద్ద పెద్ద రోల్ అనమాట ఇవి, అంటే శాలరీ బాగుంటుంది అండ్ వీళ్ళ అండర్లో కొంతమంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరికీ కంట్రోల్ చేయాలి. ఇవి కాకుండా మనకి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా కంప్లీట్గా ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ పార్ట్లో నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా కంప్లీట్గా ఇండివిజువల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అందరికీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా వీళ్ళకి హాస్పిటల్ సైడే కాకుండా హాస్పిటల్కి సంబంధించిన హాస్పిటల్లో చిన్న ఇంజెక్షన్ నుంచి టాబ్లెట్ నుంచి ఓటీలో ఉన్న పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వరకు సప్లై చేసే కొన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటుంది, అందులో కూడా మంచి జాబ్స్ రోల్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు బిజినెస్ చేయాలి, మార్కెటింగ్ చేయాలంటే హాస్పిటల్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజెక్షన్ ఉందనుకోండి, ఇండియాలో కనుగొన్నారు, ఇండియాలో కనుగొన్నారంటే ఇండియాలో ఒకటే యూజ్ చేయరు కదా, అది నేషనల్ వైస్గా ఇంటర్నేషనల్ వైస్గా వేరే కంట్రీస్లో కూడా యూజ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా చేయొచ్చు. అంటే నేషనల్ మార్కెటింగ్ ఏజెంట్గా, నేషనల్ మార్కెటింగ్ మేనేజర్గా, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజర్స్గా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. అంటే హాస్పిటల్కి సంబంధించిన సప్లై కంపెనీస్ ఏదైతే ఉంటుందో అందులో కూడా మార్కెటింగ్ మేనేజర్గా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. మామూలుగా మీరు హాస్పిటల్లో చేస్తే తక్కువ జీతం ఉంటుంది, కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో చేస్తే శాలరీస్ అనేది ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ శాలరీస్, శాలరీస్ అనేది ఎలా ఉంటుంది? మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తే ఒక డీన్గా కానీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా కానీ, సూపరింటెండెంట్గా కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్గా కానీ, మెడికల్ డైరెక్టర్గా కానీ, నర్సింగ్ డైరెక్టర్ కానీ, ఇలాంటి హాస్పిటల్కి సంబంధించిన వర్క్ చేస్తే మినిమం 50,000 నుంచి 2 lakhs వరకు, హాస్పిటల్ని బట్టి, గవర్నమెంటా ప్రైవేటా అనే దాన్ని బట్టి ఉంటుంది. అదే మీరు హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తే ఫర్ మంతే మీకు మినిమం 5 lakhs నుంచి 10 lakhs, 20 lakhs కూడా సంపాదించవచ్చు. ఇంకా నేను ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు, ఇంకా ఎక్కువనే సంపాదిస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, ఆ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఒక ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఓటీ వరకు ఒక 100-bedded హాస్పిటల్ అనుకుందాం. అందులో ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, లాబొరేటరీ ఉంటుంది, అండ్ ఓటీ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో కూడా మైనర్ అండ్ మేజర్ అని ఉంటుంది, అండ్ ఎమర్జెన్సీ వార్డ్ అని ఉంటుంది, ICU అని ఉంటుంది, వార్డ్స్ అని ఉంటుంది. పేషెంట్కి సంబంధించిన సర్వీస్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి సంబంధించిన టెస్టులు చేయాలంటే లాబొరేటరీకి వెళ్ళాలి. లాబొరేటరీకి వెళ్ళాలంటే లాబొరేటరీలో ఏం చేస్తారు, కొన్ని అంటే బ్లడ్ టెస్ట్ చేయడానికి కొన్ని మెషిన్స్ ఉంటాయి. అదేవిధంగా రేడియాలజీ, రేడియాలజీలో ఎక్స్రే, సిటీ స్కాన్, MRI, న్యూక్లియర్ మెడిసిన్, అల్ట్రాసౌండ్, డాప్లర్ స్టడీ, మెమోగ్రఫీ ఇవన్నీ ఉంటుంది. అదే కార్డియాలజీ అయితే 2D కోడ్, TMT, క్యాత్ ల్యాబ్ ఇలాంటివి ఉంటుంది. ఓటీలో అయితే మనకి ఓటీకి సంబంధించిన ఈక్విప్మెంట్స్ ఉంటుంది. ఇవన్నీ ఈక్విప్మెంట్స్కి కావచ్చు, లేదంటే పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ కావచ్చు, NS బాటిల్ కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి హాస్పిటల్కి అవసరం. అవన్నీ హాస్పిటల్కి సంబంధించిన అవసరాలు తీర్చడానికి, మార్కెటింగ్ చేయడానికి ఇవన్నీ అవేర్నెస్ ఉన్న కంప్లీట్గా హాస్పిటల్ మేనేజర్స్కి మాత్రమే ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అలాంటి వారికి మంచి జీతాలు ఇస్తారు, మంచి హోదా ఉంటుంది, మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి అవకాశాలు అయితే ఉంటుంది. MBBS కంటే బెస్ట్ కోర్సెస్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇదండి, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బట్ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో కెరీర్ ఆప్షన్ అనేది ఉంటుంది, అండ్ శాలరీ అనేది ఉంటుంది. ఇదండి కంప్లీట్గా ఓవరాల్ వ్యూ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉందంటే కంపల్సరీ కామెంట్ చేయండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము. అండ్ కాలేజ్కి సంబంధించిన, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.